ఇక్కడికి విచ్చేసిన వెంకటేశ్వర భక్తులందరికీ నా నమస్కారం. నేను చిన్నప్పటి నుంచి స్వామిని చూస్తుండేవాడిని. నాకు ఒక తెలిసినప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి జయలు మద్దర్లు వేసుకుంటుండేవాడు సార్. వేసుకునే రోజుల్లో నేను అక్కడికి వెళ్ళి స్వామి ఒక పంగాల కర్ర అంత కుండ దొత్తా ఎత్తుకొని వచ్చి మద్దర్లు వేసుకుంటుండేవాడు. అప్పుడు వీళ్ళు తెల్ల కాగితాలు స్టావులు మన దస్తావేజులు రాసుకునే కాగితాలు స్టావులు ఒరిజినల్ ఇంకు పెట్టేవాళ్ళు. కొద్ది రోజులకి ఈయనకి ఆ ఇంకు తెల్ల కాగితాలు కొనివ్వలేక వీళ్ళు న్యూస్ పేపర్లు పెట్టేసి బులుగు పొడి పెట్టి ఆ దొత్తలో పెట్టి కలిపిచ్చేసేవాళ్ళు. కూర్చొని ఈతాకులు చాపే ఆయనకి అప్పుడు ఎంత పరుపులు చేపలు ఇవన్నీ లేవు. ఒక రెక్క దుప్పటి పంచి కట్టుకునేది ఒక దుప్పటి పైన వేసుకొని టవల్ దుట్టుకొని వచ్చేవాడు. వచ్చి కూర్చొని చేసుకుంటామంటే నేను పోయి అట్టా కలబెట్టేవాడిని. ఏం చెప్పినట్టు ఈయన రూపాయి తీసుకోలేకపోయాడు. నేను అర్ధనా అంటే అప్పుడు అందరికీ తెలిసిన 3 పైసలు చిన్నప్పంటే 1.5 పైసా అంటే నాకు తెలియక వేరే వాళ్ళని అడిగారు. నాకంటే పెద్దవాళ్ళని చిన్నప్పంటే ఎంత అంటే 1.5 పైసా అన్నారు. ఈ అర్ధనా ఎత్తుకొని పోయి సగం బెల్లము సగం శనగలు కొనుక్కొని తినేసేవాడిని. నాకుంటా రూపాయి కూడా నేను మిగిలించుకుని పైసా కూడా మిగిలించుకునేవాడిని కాదు. ప్రతిరోజు ఇదే పని. ఆయన దగ్గరకు పోయి దారము అదంత కలబెట్టడం అర్ధనా తీసుకోవడం కొనుక్కొని తినేయడం. నాకు తెలిసింది అది అప్పుడు. నాకెంత 6-7 సంవత్సరాల వయసు అప్పుడు. నేను స్వామి నాకు ఇది చేయాలి అది చేయాలని అది మా అమ్మ స్వామి అని చెప్పండి స్వామి కడిగిపోయి స్వామి చెప్పిందల్లా చేసి ఆయన చెప్పింది చేసేది. స్వామివారు చెప్పినట్టు ఆయన జ్ఞాని అంటే అప్పుడు ఆ ముద్దరలు వేసుకొని అన్నీ మా ఇంట్లో పెట్టాడు చుట్టూ. ఇది ముద్దర ఎన్నో వరాలు అమ్మద్దాయ అన్నాడు. కానీ ఈరోజు నేను ఒక ముద్ర ఉండిచ్చానా ఉండి మొత్తం చాలా తోలేసా. ఏ విధంగా తోలానంటే మా ఆయన నాకు 10-12 సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు మా నాయన బండికి ఎరువు పోసుకుంటుండేవాడు. తొందరగా బండి నిండిపోద్ది బండి ఎక్కిపోదామని చెప్పి 4 గంపలు దించి కాగితాలు ఇద్దాం అంటే బాబా బండి నిండిపోయిందంటే అప్పుడే నిండింది అంటారు అనేది పోయేది ఆమె దోసేసి మళ్ళీ వచ్చేది. ఈ విధంగా మొత్తం తోలేసా. ఈరోజు నేను ముద్దర్లు కావాల్సి ఉంటే నేను అడుక్కున్న వేరే అయింది. ఆ విధంగా చేశాడు ఆయన జ్ఞాని. చెప్పాలంటే తాంబూరం తీసుకొని కూర్చుంటే ఎవరైనా ప్రశ్నకు వచ్చిన వాళ్ళని పూర్వ జన్మలో నువ్వెవరు ఈ జన్మలో ఎందుకు పుట్టావు నీకు ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఆవేశాయని చెప్పి కరెక్ట్గా చెప్పేవాడు. ఎవరు ప్రశ్నకు వచ్చినా ముందు అవి 2 మాటలు చెప్పేవాడు స్వామి. ఆ డేట్లు గుర్తుపెట్టుకుంటే ఆ రోజుకు చనిపోవాల్సిందే తప్పనిసరిగా. మా ఊర్లో నెల్లూరు బెంచ్లో ఉన్నాడు కొంచెం చదువుకున్నాను ఇక్కడ. ఆయన నాకు 72 సంవత్సరాలు చెప్పాడు రా స్వామి అయిపోయింది రా ఇంకా నేను నెలల మనిషిని అన్నాడు. ఏపో మొక్కలు తిరుగుతున్నావు నీకేమన్నాను. కానీ కరెక్ట్గా ఆయన స్వామి చెప్పిన 7 సంవత్సరాలకే చనిపోవడం జరిగింది. స్వామి ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి దగ్గరికి ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఆయన గుండం వేసుకొని మంట వేసుకుంటుంటే ఆయన చుట్టూ పోయి మంత్రించుకునేవాళ్ళం. ఆయన చేత మంత్రించుకోవాలనిపించి మంత్రించుకునే మా అమ్మతో కూడా వచ్చేది మంత్రించుకునేది పోతా ఉండేది. అప్పట్లో తొలిసవ్వ ఒక్కటే స్వామి. స్వామికి స్వామి చెప్పిన మాటల్ని స్వామిని దబాయించి మాట్లాడేది తొలిసవ్వ ఒకటే. స్వామి ఇంకెవరికి అర్హుడు కాదు. స్వామితో మాట్లాడేదానికి ఎవరికి డైరెక్ట్గా మాట్లాడేదానికి అధికారం లేదు. ఒక్క చీటీలు రాసే వ్యక్తితోనే మాట్లాడతాడు లేదా తొలిసవ వస్తే మాట్లాడతాడు. అమ్మ అమ్మ అనేవాడు తొలిసవని. ఏమీ స్వామి కానీ ఏదన్నా ఊరికి ప్రయాణం అయ్యి తలపాగా చుట్టాడంటే ప్రయాణం కట్టాల్సింది. ఆయన ఏ ఊరికన్నా పోవాల్సిందే కానీ ఇక్కడ ఉండేదానికి లే. ఏమయ్యా మనం ఇక్కడ ఉంటే కాదయ్యా ప్రయాణం కట్టండి అయ్యా పోదామనేది. ఆయన ప్రయాణం అయి పోవాలంటేనా 2 కట్లు కొట్టే వాళ్ళు ఉండాలి, బండి లాగేవాళ్ళు ఉండాలి, ఆయన స్నానం చేయించి ఆయన అందరూ దాకేదానికి లే. చీటీలు రాసి ఆయన స్నానం చేయించాలి. అమ్మలేదే ఆయనకి భుక్తి లే. మళ్ళీ మధ్యాహ్నం రాగి దాగ కాసిపోయాలంటే అమ్మ తొలిసా వెనకెడతా ఉండాలి. ఈ విధంగా పోవాలంటే అప్పుడు ఈయన ఒక్క ఆయనకు ఛార్జీ తీసుకునేది లే ఏ బస్సులో కూడా. కానీ అందరికీ ఛార్జీ కావాలి. ఛార్జీకి డబ్బులు లేక తొలిసావా వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉండేది స్వామి. తొలిసావ ఆడ పై ఇంట్లో ఉండేది. వండుకుంటా ఉంటే ఏందయ్యో ఇవన్నీ వండుకొని అయ్యో వస్తాననేది. 1 గంటకు వచ్చేది ఈ లోపల ఈయన కేకలు పెట్టేవాడు. ఇక్కడికొచ్చి ఏమి స్వామి ఉందో అక్కడి నుంచి ఒకటి ఏమైనా కేకలు పెడతా ఉండవు భలే దరువు పడుతుండవు ఇవాళ కాసేపు ఉండి రేపు పోదామనేది. దేనికనేది ఆ రోజు ఆ 10 రూపాయలు ఛార్జీకి లేక అనేది
ఇక మళ్ళా అవి తెలిసా ఇది ఆగుదావు పెట్టి అన్నీ పెట్టి అట్ట పోయిన తర్వాత అయ్యో అమ్మ చెప్తుందిలే మెదలకొండ ఉండండి అనేది. అక్కడ కమ్ముకున్న తర్వాత ఈయన పోయిన తర్వాత మళ్ళీ ఈయన పోయిన తర్వాత ఇక్కడ ఉంటే ఎట్టయో మనం పై వాళ్ళు ఒప్పుకోలేదు అనేది. ఇక నేం చేస్తారో అప్పుడు ఈ యంగడ సుబ్బారెడ్డి గారి నాయన పొడుగు సుబ్బరామరెడ్డి తాత అని కల్లూరిపల్లి నుంచి తరచుగా వచ్చేవాడు. అక్కడ ఇంటికాడ ఏమి ఉండేదిలే ఆయన, వీళ్ళని వీళ్ళు ఎట్ట చేసుకుండేదో నడిచి వచ్చేసేది కల్లూరిపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసేది. ఈ లోపల ఆంజనేయ స్వామి గుళ్ళకి తీసుకుపోయి పడుకోబెట్టేది. అక్కడ మళ్ళీ అరగంట ఉండి అక్కడ కేకలు పెట్టేది. ఈ లోపల ఈ తాత వచ్చి ఇక అయ్యా నాకాడ ఒక 20 రూపాయలు ఉండవు పోయి రాయండి అయ్యా అని చెప్పి అని ఇచ్చేది. ఎవరో ఒక రూపంలో వచ్చేసి 20 రూపాయలు ఇచ్చేసేవాళ్ళు. ఆ విధంగా మేము పొడుగు సుబ్బరామరెడ్డి తాత అనేవాళ్ళం అప్పుడు. ఆ విధంగా చూస్తూ ఉండేవాళ్ళం స్వామి దగ్గర. మీరు ధర్మరాజు వెళ్ళిన భూమి ఇక్కడ స్వామివారు 12 సంవత్సరాలు ఏ అన్ని ఊర్లు అన్ని దేవుళ్ళ దగ్గరికి తిరిగాడు స్వామి. ఎవరైనా వస్తే ఇందాక భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని దేవుళ్ళ దగ్గరికి పోయి నిద్ర చేసి రండి, అక్కడ ఉండి రండి, దోషానికి 20 రూపాయలు కట్టండి, 21 రూపాయలు కట్టండి అని కట్టించుకుండేవాళ్ళు స్వామి. ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ 12 సంవత్సరాలు కదలకుండా రాత్రి బగుళ్ళు కొన్నాం వేశాడు స్వామి. ఏమి స్వామి అని అంటే ఇది ఈ స్థలం అంతా ధర్మరాజులు పరిపాలించిన స్థలం అయ్యా ఇది రాసుకోవయ్యా అన్నాడు. డబ్బుని దాచేవాడు, డబ్బుని ప్రశ్న చెప్పినప్పుడు ఎవరైనా సరే రూపాయి 2 రూపాయల కంటే ఎక్కువ పెట్టిన నేను చూసిన చరిత్రలో లేదు. ఈయన తాటాకులు ఏతాకులు తాప పైన పరిచి కింద గెడ్డేసి ఉండేవాళ్ళు. ఈరోజు ఆ మూలేసేది మనం గుళ్ళో ఆ పక్కుంటే సాయంకాలం 4 గంటలప్పుడు ఈయనకి మళ్ళీ స్నానం చేయించి అదే పక్కన గడ్డి నిధులిచ్చి వేరే పక్క వేసి ఈయన ఎవరికైనా ప్రశ్న చెప్తే స్వామి అని చెప్పని డబ్బులు ఇస్తే ఏందయ్యో అనేది తాటాకు అట్ట ఎత్తేది. ఎత్తితే ఆ రూపాయి ఆడ పెడితే ఆ రూపాయిని ఎవరు పేరు పిలిస్తే వాళ్ళే వచ్చి తీసుకోవాలా, అయ్యా ఇది పలానా ఆయనకి ఈయన ఇచ్చేవాడు కాదు. ఈయన ఎవరు పేరు వాళ్ళు అరగంటకు రాని గంటకు రాని ఆ తాటాకుని అట్నే పట్టుకొని ఉండేవాడు. ఆ రూపాయి ఏంటంటే ఎగురుతుండేది గాలికి, అది ఏడ ఎగిరి బయటకు వస్తుందో పట్టుకుందాం నాకు దొరకది ఇవ్వాలి రూపాయి అని చెప్పి నేను వరకలేస్తలేదు పిల్లోడప్పుడు. కానీ అది ఒక్కరోజు కూడా ఎగిరిందిలే నేను పట్టుకున్నదిలే. జరిగిన సంఘటన అండి, నేను వరకలేసేవాడిని. ఆ రూపాయి ఎగరద్దేమో పట్టుకుందామని అది ఎగిరిందిలే నేను పట్టుకున్నదిలే. చెప్తాను అప్పుడు ఆ రూపాయిని వాళ్ళు పిలిస్తే తీస్తేనే చేసేవాడు, అంత నిస్వార్థంగా ఉండేవాడు. రూపాయిని ఆయన చేత్తో తాకారు. ఎవరన్నా ప్రశ్నకు వస్తే అన్నీ చెప్పిన తర్వాత ఈ గోపాలయ్య స్వామి ఒకరోజు ఉండి అప్పుడప్పుడు అయ్యో స్వామికి ఇప్పుడు మాట రాదు అయ్యో డబ్బులు పెట్టండి అని అంటుండేవాళ్ళు. అప్పుడప్పుడు అంతా ఉండేవాళ్ళే కానీ ఆయన చెప్పిందిలే చేసిందిలే. ఒకనొక రోజు ఎవరో ఒక ఆయన వచ్చాడు పాపం మహానుభావుడు, అడిగాడు అయ్యో స్వామివారికి చెప్పండి మా డబ్బులు పెట్టందే మాట రాదు అయ్యా అన్నాడు. ప్రశ్న అంతా చెప్పిన తర్వాత ఆయన చీటీలు రాసి ఆయనకే మనం చెప్పాలా, ఆయనే స్వామికి చెప్పాలా, స్వామి ఆయనకే చెప్పాలా, తాంబూరం వాయించుకొని ఒక మాటకు ఒక మాటకు సంబంధం ఉండేదిలే. చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత చీటీ తీసుకొచ్చి మళ్ళీ ఈయన చేతికి ఇస్తే అంతా తాకి ఇచ్చేవాడు. ఆయనకి చీటీ ఇచ్చిన తర్వాత డబ్బులు పెట్టేది. అట్టాడు దీని ముందుగానే డబ్బులు పెట్టాడు. ఏందయ్యా అన్నాడు, ఆ డబ్బులు అయ్యా నువ్వే తీసుకో అన్నాడు గోపాలయ్య. ఆయన తీసుకున్న తర్వాత తాంబూరం తీసుకొని 4 మాటలు చెప్పి తాంబూరం కింద పెట్టాడంటే ఇకన ఎవరు వచ్చినా ఇకన ఏమి తసే ఆయన పనేందో కట్లేక దోసుకోవడం మంటేసుకోవడం తవుడుకోవడం అంతే. ఆమెను తాంబూరం ఆడ పెట్టేసి గమ్ముగా కూర్చున్నాడు. ఏమి స్వామి ఆయన వచ్చిన మాట ఏంది, ఆయనకు అసలు మాట చెప్పలేదంట నువ్వు అన్నాడు. అయ్యో ఆయన ఇచ్చిన డబ్బులకి మనం చెప్పిన మాటలకి సరిపోయినాయని చెప్పు అయ్యా అన్నాడు. నేను వింటున్నా స్వామి దగ్గర పక్కన నిలబడుకో, నేను వింటున్నా. మనం ఇచ్చిన ఆయన ఇచ్చిన డబ్బులకి మనం చెప్పిన మాటలకి సరిపోయినాయ్యా, మళ్ళీ డబ్బులు పెడితే మాట వస్తుందా అన్నాడు. ఏమంటే గోపాలయ్య డబ్బులు అడిగాడు, ఈయన అడగలేదు కదా. మాకు ఈ ఊరికి వచ్చిన స్వామివారు కొత్తల్లో కట్లు కొట్టుకొని రావాలంటే మహా దుర్లభం. ఎక్కడ ఇప్పుడు మన డైనింగ్ హాల్ ఉంది, ఆఫీస్ రూమ్ కాడించి మొత్తం అడవి చెరువు కాడికి. ఈ రోడ్డు లేదు అప్పుడు, ఈ రోడ్డు లేదు. కానీ అక్కడ అడవిలో కట్లు పెట్టి బొంతలు కొట్టుకొని రావాలి. ఎందుకంటే రోజు ఎన్నన్నా దాన్ని తెల్లారేటప్పుడు ఇంక 4 పొలలే ఉండాల. ఈ టైం నుంచి పెట్టుకుండేవాడు ఇక్కడ మంటేయటానికి తెల్లవారుజులు మంటేసేది పని.
మంటేసి మంటేసి తెల్లారినాక వీళ్ళు పోయి కొట్టుకోరావాలి. వీళ్ళ కష్టం కొంది డబ్బులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళ కష్టం కొంది ఆయనకు వచ్చేది ఇచ్చేది. కొట్టుకొని వస్తుంటే ఈ అడవి అంతా సోస్త్రీకం బ్రాహ్మణులది. అయితే వాళ్ళు అయ్యా ఇక్కడ కట్లు కొట్టేదానికి లేదు కాపలా వాళ్ళు అన్నారంట. వెంకటేశ్వరం కొట్టుకోరాండి అయ్యా అంటున్నాడంట. ఒకరోజు పోయాడంట, అయ్యా నువ్వు వస్తే కానీ మేము కొట్టుకోరాం, వాళ్ళు కత్తులు కొట్టలు ఎత్తుకొని వెళ్తారంట. సరే నేను వస్తా పాండి అయ్యా అన్నాడంట. పోయి దారిలో పండుకో ఉన్నాడంట, ఈయన గుడ్డపరుచుకొని పండుకొని మీరు కొట్టండి అయ్యా అన్నాడంట. సేజ్గోడు వాళ్ళు ముళ్ళకర్ర కొట్టినా కానీ చిన్నపిల్లకాయలు అప్పుడు పిలుచుకొని వచ్చి ఇంటికి పిలుచుకొని వచ్చి దబాయించేవాళ్ళు ఊళ్ళో పిల్లకాయలని అందరినీ పెద్దవాళ్ళని కూడా. వాళ్ళు అదట అట్టునింది అప్పట్లో అట్టాడిది వాళ్ళు. ఈయన పోయి ఆడ పండుకొని ఉంటే వీళ్ళు కట్లు కొడతామంటే ఈయన పోయే లోపల నువ్వు రాయి అనే లోపల వెంకటేశ్వరం అంటే ఎవరో వచ్చి ఉన్నాడు. ఈయన బాగా తిరగతున్నప్పుడు వయసులో అయితే ఈయన తిరిగేటప్పుడు కొద్ది కొద్దిగా తెలుసు నాకు బాగా తిరిగేటప్పుడు. తర్వాత ఈయన కింద కూర్చున్న తర్వాత బాగా తెలిసింది. అప్పుడు స్వామి అనేవాళ్ళు అప్పుడు ఈయన పండుకోనుండి గుడ్డట కప్పుకొని ఉండి లేచిట్టు చూశాడంట ఆయన సాయి. చా ఈయనైతే కొట్టుకొని ఇంట్రా అంట వచ్చాయంటే ఆయనకి ఏం మహిమ చూపించాడో ఏమో ఈయన మొహం ఊరికే తలెత్తట చూశాడంట ఆయన సాయి. ఆయన గమ్ముకు ఈయన అయితే కొట్టుకొని అంట. అప్పటి నుంచి ఇక రోజు 10 బళ్ళు కొట్టుకోరాసాగారు వీళ్ళు. అడివంతా పోయి ఇప్పుడు ఇదంతా శనగబండే పొలమేనాయో అన్నాడంట. ఒక ఆయన వస్తే ఇదంతా శనగబండే పొలమేనాయా రాసుకాయ, ఎక్కడాడ స్వామి శనగబండేది, అడివంతా కొట్టేస్తే ఏం కావాలా, ముందుగానే అడవులు పోతున్నాయని అందరూ బాధ. అయినా నీకు ఇక్కడ ఏం సెంటు లేదయ్యా, ఇదంతా శనగబండే పొలమేను అన్నాడంట. ఈ విధంగా చూస్తూ ఆయన దగ్గర ఎన్నో సంఘటనలు ఉన్నాయి. చివరికి ఆయన్ని చూసుకుంటూ వచ్చి ఆయన తాంబూర తీసుకొని కూర్చుంటే ఎక్కడ ఏముండేది చెప్పగలడు, కానీ అది మనం గుర్తించలేకపోయాం ఎవరు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఆయన స్వామి దగ్గరకు వచ్చి ప్రశ్న చెప్పించుకున్న వాళ్ళని ఎవరు కూడా స్వామి దగ్గర ప్రశ్న చెప్పుకోగానే ఆయన మాట నమ్మేదానికి ఒక్క మాట అర్థమయ్యేదిలే సార్ చెప్పినట్టు. అర్థమయ్యేటట్టు చెప్పేవాడు కాదు, ఏదో రీతిలో చెప్పేసేవాడు. కానీ అది తర్వాత వెనకటికి జరిగినప్పుడు అర్థమయ్యేది. ఎవరన్నా తేళ్ళు మా ఊర్లో తేళ్ళు జాస్తి ఉండేది అప్పుడు పొలంలో తేళ్ళు కుట్టిన వాళ్ళు రోజు 5-6 మంది అన్న వచ్చేది ఈ టయానికి నారా చేసుకుంటా స్వామి దగ్గరికి వస్తే. స్వామివారు తేలు కుట్టిన వాళ్ళని చూస్తే టెక్కా 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 నవ్వేవాడు పెద్దగా. ఏమంటే అయ్యో ఒక్కసారి తేలు కుడితే 1 కోటి పాపాలు పోతాళ్ళయ్యా అనేది. ఏమంటే ఆయనే చెప్పాడు, నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా అన్నాడు. తేలు కుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, గుణం అంటేసి ఈ బూతి తీసుకొని స్వామి కాలు కుట్టినా పై నుంచి పైకి ఎక్కద్దంటది. నాకు తేలు ఒకే ఒకసారి కుట్టింది, ఎక్కలే నాకు, నాకు తెలియదు దాని బాధ. ఎక్కడికి ఎక్కద్దంట, ఎక్కితే దాన్ని ఆయనే ఈ బూతి తీసుకొని తమిడి తగ్గిపోద్దిలేను ఆయన, తేలుకు ఒకసారి తేలు కొడితే 1 కోటి పాపాలు పోతాయి అని చెప్పాడు. ఏమంటే ఆ 24 గంటలు నొప్పి ఉంటుందంటది. అప్పుడు దేవుణ్ణి అమ్మని తప్పితే ఏరే వాళ్ళని స్మరించం. ఆ విధంగా స్మరించాలంటే ఎవడ తరము కాదు. ఆ నొప్పి అనుభవం వచ్చినప్పుడే ఎవరైనా స్వామి దగ్గరికి వస్తారంటే ఏదన్నా బాధ వచ్చినప్పుడే వస్తారు. సుబ్రహ్మరెడ్డి తాత మాత్రం ఇంటికాడ నుంచి పేర్కొని పరిగిస్తే ఎంగడ సుబ్బారెడ్డి అన్న ఈడకొచ్చి మళ్ళీ తగువులాడి తీసుకోపోయేది స్వామి వాళ్ళ నాయన్ని. ఏమంటే నన్ను ఆడు తిట్టుకొని ఉన్నారు మీ నాయన్ని, ఆడికి ధరివేసిన మటన్ కాడికి స్వామి కాడికని. మా ఎదురు కూడా జరిగిన సంఘటనలు అయ్యి ఆయన్ని చెప్పానండి ఉన్నాడా. మాది ఒకసారి బరిదోడ తప్పిపోయింది, తప్పిపోతే 10 రోజులు ఎతికిచ్చింది మా అమ్మ. ఏది వచ్చినా స్వామి కాడికి వచ్చి అడగద్ది, స్వామి అది అట్ట స్వామి అది ఇట్ట స్వామి అని డైరెక్ట్గా మాట్లాడేది మా అమ్మ స్వామితో. ఈ గోపాలయ్యండి అమ్మ పండుకో ఉన్నాడు స్వామి మాట్లాడి ఏంది స్వామి వీళ్ళు చెప్తున్నారా అని అనేది. ఆమెన తాంబూరం వాయించుకొని అమ్మ ఏటవతల ఊళ్ళో పండుకొని ఉందమ్మా, ఇంక 2 రోజుల్లో మన తోడు మన ఇంటికి వచ్చేస్తుందా అన్నాడు. మా అమ్మ పోయి ఇక కోవూరు అవతలకి ఏటవతల ఊరు అంటే పెన్న అనేది కాడికి పంపించింది సేజ్గోడిని. తీరా చూడబోతే అది 3వ రోజు మా ఊరు అర్జున వాళ్ళ ఉంది, కాలువ పారుతుంది, అవతల ఉంది. అది ఆయనకి ఏరు లెక్కలో ఆయన చెప్పాడు. ఆ విధంగా చెప్పేవాడు. మా ఊర్లో కనీసం 72-77లోనూ ఇట్నే సెప్టెంబర్ నవంబర్ దాకా వర్షాలు పడాల. అప్పుడు సంవత్సరం డ్యాములు లేవు, వస్తే కాలువ నీళ్ళు వస్తే ఒకే ఒక పంట వేసుకోవాలి. మా ఊరు చాలా పేద పరిస్థితి అయిన ఊరు అప్పట్లో. ఆ రోజులు కనీసం గ్రామంలోకి ఎవరన్నా ఒకరు వస్తే ఒక్క మనిషికి అన్నం పెట్టలేని స్థితి మా ఊరు వాళ్ళందరిది కూడా చెప్పుకోవాలంటే.
ఈరోజంటే డెవలప్ అయిపోయింది, వేల మంది వచ్చి మా ఊర్లో భోంచేస్తున్నారు. ఎక్కడి నుంచి డెప్పోయి వచ్చినా ఎక్కడ అన్నం లేదన్నా గొలగమడిగిపోతే అన్నం ఉంటుంది 24 గంటలు అనే ఇది ఇప్పుడుంది. ఆ రోజుల్లో అన్నం పెట్టలేని ఇది మాకు. అదే అదే అంటే అప్పుడు ఆ రోజుల్లో ఇట్నే నవంబర్ దాకా వర్షాలు కొరగకపోతే ఊళ్ళో వాళ్ళందరూ జొన్న వేసుకోవాలన్నా సర్దేసుకోవాలన్నా అప్పుడు కేసరి అయ్యి ఇవి పండించుకుంటుండేవాళ్ళు. జొన్న వేసుకోవాలన్నా సర్దేసుకోవాలన్నా అని చెప్పని అందరు దేవుళ్ళు కడిగిపోయి వెంకయ్య స్వామి దగ్గరికి వస్తే ఇక్కడనే ఇక్కడ చెంచెట్ల దగ్గర ఈ గుండం అడుగు రత్తుండింది. చెంచెట్ల దగ్గర పండుకోమంటే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు, గ్రామస్తులందరూ వచ్చి స్వామిని అడిగితే స్వామి పండుకోనుండి తాంబూలం తీసుకొని, స్వామి ఇప్పుడు ఏం పైరు పెట్టుకోమంటావు స్వామి అంటే, ఈయన తాంబూలం వాయించుకొని అయ్యో ఉండంగా గొలగముళ్ళు తిట్టు కదా కానీ గింజలు పండుతాయని రాసుకయ్యా అన్నాడు. ఇక నాయన్ని తిట్టిన తిట్టి తిట్టకుండా ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయారు. ఈయనేందిరా ఇప్పుడు ఏం వేసుకోవాలని వస్తే ఉండంగా తిట్టుకు తగలని గింజలు పండుతాయని భలే చెప్పినారు. ఇక్కడ బలిజోడు సంజయ్ అని ఉన్నాడు, వీళ్ళ బంధువు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు కూడా. ఆయన కానైతే భలే ఓల్డ్ రాంటిరా, పోయి జొన్నలు సద్దలు తెచ్చేసుకొని సంగడి తినాలి ఈ సంవత్సరం. ఈయన చెప్తున్నాడు తిట్టుకు తగలని గింజలు పండుతాయంట అని అని చెప్పి తిట్టుకుంటా వెళ్ళిపోయి 3 రోజుల కల్లా జొన్నలు సద్దలు పెసలు చల్లేశారు చాల మీద. ఆ వారం రోజులు తిరక తలకే వర్షం గురించి బ్రహ్మాండంగా వేసుకున్నారు. కానీ ఈరోజు మాకు ఎకరా 1 కోటి రూపాయలు అమ్ముతుంది నిజమైన రోజు. ఈరోజు తిట్టుకు తగలని గింజలు ఈరోజు పండుతున్నాయి మాకు. ఏంటంటే ఈ డబ్బులు వచ్చేసినాయి, మేము ఇంకా డబ్బులు పెట్టి కొనుక్కొని తినడం. మా ఊరు వాళ్ళకి కొంచెం పొలమే ఉండేది, ఈ రోడ్డు అమ్మిడే మొత్తం అమ్మేశారు. అదొకటేనా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది నాది. ఒకసారి ఆనంద వెంకరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఋషికేశ్ నుంచి స్వామి వచ్చాడు. ఎవరు? రమణ మహర్షి స్వామి. ఎవరు? చిదానంద సరస్వతి. పొడుగుట ఆయన, పొడుగుట ఆయన, ఎర్రట ఆయన, తెల్లంగా పొడుగుట ఆయన, ఎర్రట ఆయన. ఆ స్వామివారి పేరు నాకు తెలియదు, సార్ గారు చెప్తున్నారు. వచ్చారు కార్లు గీర్లు వేసుకొని స్వామి దగ్గరికి వచ్చి, మేమేందప్పుడు పిల్లలమే, వాళ్ళు ఏదైనా ప్రసాదం పెడతారు తిందామని చెప్పని వాళ్ళతో కూడా పరిగించేవాళ్ళం మేము, పెద్దవాళ్ళతో కూడా. మాకు తెలియదు కదా. ఆ విధంగా వస్తే స్వామి దగ్గర పడి వాళ్ళు ప్రసాదం పెట్టాలని, స్వామికి మొక్కోవాలని, పూలమాల వేయాలని వచ్చారు. స్వామి వాళ్ళని నిరాకరించాడు. నిరాకరిస్తే తొలిసే వచ్చి, స్వామి వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు, ఏదన్నా తీసుకో వాళ్ళ కాడ అన్నది. పైన ఉండింది గుడ్డ. ఆ గుడ్డ తీసేట బట్టే తలక వాళ్ళు పళ్ళు గిళ్ళు అన్నీ చేస్తే అన్నింటినీ చుట్ట చుట్టి వదిలేశాడు కింద. వదిలేసే లోపల వాళ్ళకి కోపం వచ్చి మాకు కూడా కొంచెం కూడా ప్రసాదం పెట్టలే, మొత్తం పెట్టుకొని వెళ్ళిపోయినారు. ఎత్తుకొని వెళ్ళిపోయారు కార్లలో పెట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోయారు. కొంచెం కూడా మా ఆశ అంతా ప్రసాదం పెడతారు తిందామని ఆశ, ఒక కొంచెం కూడా పెట్టలే, ఎత్తుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత స్వామి వచ్చి పూజారి తాత ఉన్నాడు ఒక ఆయన, ఆంజనేయ స్వామి గుడిలో. అప్పుడు ఎప్పటికీ మేము చిన్నపిల్లలప్పటి నుంచి ధూపదీప నైవేద్యాలు పెడతానే ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ధూపదీప నైవేద్యం స్వామివారికి పెడతానే ఉన్నారు. అప్పుడు స్వామివారు ఇక్కడ ఉన్నప్పుడు దీపం పెట్టేదానికి మా వెంకటేశ్వర స్వామి నేను వచ్చి ఆ ఇసుకలో కూర్చొని ఆడా ఏడా ఆడుకుంటుంటే ఈ వెంకటశేషయ్య గారు వచ్చి వెంకయ్య స్వామికి అడిగిపోయి చుట్టూ తిరిగి దండాలు పెట్టుకోవచ్చాడు. మేము స్వామికి అడిగిపోయేదిలే, చిన్నప్పటి నుంచి భక్తిపరుడు. మేము ఎగతాలు చేసేది మేము ఈయన్ని ఆ పానీరా దేవుడికి అడిగిపోయి దండం పెడుతుండాలి అంటుండే స్వామికి అడిగిపోయాను. ఆమెను మా కాడికి వచ్చేవాడు అప్పుడు. అది ఎక్కడ అయిపోయినాయి కాబట్టి ఈ విధంగా స్వామివారితో ఇది చేసుకున్నాం కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇస్తే నాకు ఈ పరిశోధన చేసేదానికి స్వామివారు ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్కరిని పెట్టుకొని ఒక్కొక్కరి చేత ఒక్కొక్క పని చేయించుకుంటూ వస్తున్నాడు. మాకు తెలిసినప్పటి నుంచి స్వామివారు అక్కడ పనుకున్నప్పుడు ఏ ఇది లేక తొలిసేవని అడ్డాన్ని పెట్టుకొని జరిపించుకున్నాడు. తొలిసేవ అయిపోయిన తర్వాత 80లో వెంకటరావు గారిని, 79లో వెంకటరావు గారిని, ఆదినారాయణ రెడ్డి అప్పుడు అప్పట్లో కారులో పోతా బియ్యం దించిపోయేవాడే కానీ స్వామి సాయి తిరిగి చూసేవాడు కూడా కాదు తొలిసేవ కొడుకు. బియ్యం లేని రోజుల్లో తొలిసేవ అమ్మ 2 సేర్లు బియ్యం బదిలీ అమ్మా మళ్ళా ఇస్తాననేది, బియ్యం రాగానే మళ్ళీ బదులు పంపించేసేది, అది వండించుకునేది కాదు స్వామి దగ్గర.
అది అలాంటి రోజుల్లో కూడా ఆయన్ని మళ్ళీ పిలిపించుకొని స్వామి దగ్గర పెట్టుకొని మందిరం కట్టించుకొని జరిపించుకున్నాడు. తర్వాత ఆ వెంకటరావు గారు పనులు అయిపోగా ఆయన పక్కన పెట్టేసి వేరే ఆయన్ని పిలిపించుకొని జరిపించుకున్నాడు. ఇప్పుడు పరిశోధన సంస్థకి ఎవరూ నడుము బిగించలేకపోయి ఈ విధంగా భక్తులందరికీ తెలియజేసేదానికి చెందేదానికి భాస్కర్ రెడ్డి గారికి ఓపికనిచ్చి ఆర్థిక సహాయాన్ని ఇచ్చి జరిపించుకుంటున్నాడు. ఆయన జరిపించుకుంటేదే ఉంటున్నాడు. ఆయనకు పని పూర్తి అయ్యే వరకు ఈయన నిద్రపోనేడు. అంతవరకు నేను ఇస్తా, అంతవరకు నేను ఇస్తాను. నాకు గొప్ప సలహా ఇచ్చినందుకు సంతోషమయ్యా. నిజంగా పరిశోధన సంస్థ నా ఒక్కడిది కాదు, అది వెంకటస్వామిది. రెండవది, ఇక్కడ పనిచేసే వందలాది మంది, నేను మాత్రం నిమిత్తం మాత్రం, వందలాది మంది ఆడపిల్లలు, మగబిడ్డలు, పసివాళ్ళు, అన్ని వృద్ధులు, అనేక వయసుల వాళ్ళు, అనేక ప్రాంతాలకి వెంకయ్యస్వామి తిరిగిన ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కరు ఒక్కోసారి 10-20 సార్లు పోయారు. ఒక్కొక్క మనిషిని 10-20 సార్లు కలిశారు. వాళ్ళు మొదట మమ్మల్ని నమ్మలేదు. కొంతమంది అయితే ఇంటికి వచ్చిన దొంగలు అనుకున్నారు, మీరు అట్టపోతే ఏమైనా ఎత్తుకెళ్ళిపోతారన్నారు. కొంతమంది ఇంకా అవమానకరంగా కూడా ప్రవర్తించారు. అసలు మీకేం పని లేదా, పాట లేదా, ఏమి ఓళ్ళ మీద పడి తిరగమని, మీరు చూడడానికి ఆడవాళ్ళు బాగుండారే అని కూడా తిట్టారు. కానీ బిడ్డలైనటువంటి మీరు, నేను ఒక దగ్గర కూర్చొని ఇచ్చిన పనిని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ ద్వారా ఆ విషయాన్ని సేకరించిన నాతో పాటు ఉన్న టీములో ఉన్నటువంటి ప్రతి వారికి వారి రూపంలో వెంకయ్యస్వామి పనిచేశాడని నేను నమ్ముతున్నాను. అంచేత ఈ పరిశోధన సంస్థ కానీ దాని వెనక జరిగే ప్రతి పని కానీ స్వామికి చెందుతుంది కానీ మరెవ్వరికీ చెందదు. ఒకటి. రెండవది, నేను ఎట్లాంటి వాడిని అంటే పాయసం వడ్డించే తెడ్డు లాంటి వాడిని, స్పూన్ లాంటి వాడిని. అంటే పాయసం తెడ్డుతో వడ్డించినంత మాత్రం తెడ్డుకి ఏం కాదు, పాయసం వెంకయ్యస్వామి కృపాప్రసాదం. అంచేత ఈ పరిశోధన సంస్థ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, చాలామంది మహాత్ముల విషయంలో వాళ్ళు దేహం విడిచేసిన తర్వాత కొంతకాలానికి ఆయన పరిచయస్తులందరూ కాలంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని దేవతామూర్తులుగాను ఎట్లా రాస్తారంటే, వెంకయ్యస్వామి పుస్తకం అనుకోండి ఉదాహరణకి, ఆకాశాన శివపార్వతులు పోతూ ఉంటారు. పోతూ ఉంటే ఎందుకో ఏదో ఒక ఆయన ప్రమదగణాలు ఒకడు తుమ్ముతాడు, లేదు దగ్గుతాడు, వెంటనే ఆయన కోపం వచ్చేస్తుంది. వెంటనే వాళ్ళు ఎవరో ఒకరు వచ్చేసి ఏమి రా ఏమైందని శపిస్తారు. అప్పుడు వెంటనే పార్వతి అడుగుతుంది, ఏమయ్యా వాడు నీ శిష్యుడు కదా, నీ భక్తుడు కదా, ఎందుకు ఇలా చేసావని. అయితే ఉండు, వాడు నా భక్తుడు కాబట్టి భూమి మీద వాడిని వచ్చేసి ఒక మహాత్ముని చేసేసాను, అటువంటి మహాపురుషుడు ప్రమదగణాల్లో ఒకడు ఇప్పుడు స్వామి అయినాడనో, ఇట్లా మహాపురుషుడయ్యాడనో పుస్తకాలు రాసేవారు. అట్లా కాకుండా ఒక మానవుడై నిరుపేద జనుల నారాయణుడై వాళ్ళ ఇంటికి పోయి కన్నీళ్లు తుడిచి వాళ్లకు సకల విధ శ్రేయస్సు చేకూర్చి, అయ్యా ఈ గుండం దగ్గర ఈ స్థలంలో ఒక 2 రోజులుండి నీకు మేలవద్దంటే, మా వల్ల కాదయా మేము వెళ్ళాలంటే, వాళ్ళకి అక్కడుండే కందినతోనో లేకపోతే నూనెతోనో లేకపోతే ఆయన చెప్పినట్టు వేలుముద్రలు వేసి ఆయన ఒంటి మీద గుడ్డ చించి ఇచ్చి వాళ్ళని అనుగ్రహించడానికి రెడీ సిద్ధపడినటువంటి ఏకైక మహాసత్పురుషుడు వెంకయ్యస్వామి. అంటే ఆయన తపస్సు వాళ్ళతో ఉండి కాపాడాలనేది ఉద్దేశం. అందుకని స్వామి చీట్లను మనము తపోవర ప్రసాదాలనే దాంట్లో స్వామి చీట్లను మనం ఏమన్నాము, స్వామి చీట్లను ప్రమాణపత్రాలని, స్వామిగారు ఇచ్చినటువంటి ముద్రలను చిన్ముద్రలని, ఆయన ఇచ్చినటువంటి తాడు ఇట్లాంటి దారాలు వీటన్నిటిని తపోవర ప్రసాదాలని గౌరవపూర్వకంగా మనం పిలుచుకుంటున్నాం. ఒకటేందంటే, చాలామందికి తెలియక స్వామివారికి సంబంధించినటువంటి ఆ వస్తువులను కొందరైతే చాట్లలుక్కున్నారు, కొందరైతే దెబ్బలు బారేశారు, కొందరైతే చూరులో పెట్టి పని వదిలేశారు. ఈరోజు అవి ఎన్ని కోట్లు ఇచ్చినా రావు. మీ దగ్గర గన స్వామివారికి సంబంధించిన ఏ చిన్న ఇది గుర్తు వచ్చినా, వేలుముద్ర ఉంటే కూడా అవి జాగ్రత్తగా భద్రపరచుకోండి. అవి ఎంతో తపస్సుతో కూడినవి, ఎన్నో రకాల శ్రేయస్సును చేకూర్చగలవు. ఇక చివరగా మా భావం ఏంటంటే, ఈయన గారి ద్వారా మాకు సహజంగా వెంకటస్వామి ఎట్టుండేవాడో తెలిసింది. ఎవరు, ప్రసాద్ గారి ద్వారా. ముఖ్యంగా వచ్చి ఈయన చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఒక్కొక్క రావటం, అక్కడ ఈ ఊరి గురించి ధర్మరాజు ఏలిన భూమి గనుక 12 సంవత్సరాలు నిరంతరం అగ్నిని వేల్చటం, 1000 గుండాల 1000 యజ్ఞాల ఫలం కదయా అని స్వామి తమ గుండం గురించి చెప్పి ఉన్నారు. అంచేత సోదరులారా, కోటి గుండ యజ్ఞాల ఫలం పూజ అది, ఒక్కరోజు గుండం పంపిస్తే కోటిలింగాల పూజ కదయ్యా, కోటిలింగాల పూజ కదయ్యా అని చెప్పారు ఆయన. అందుకని ఇక్కడికి వచ్చిన గుండెల్లో ఒక నమస్కారం పెట్టినా, ఒక పీచుండే కొబ్బరికాయ వేసినా, మీకు ఏ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తే అంత అనన్యమైన పుణ్యఫలంలో మనం కూడా భాగం అవుతామన్నమాట. అదేవిధంగా
అడవి నరికితే అక్కడ పంటలు వస్తాయి, మిద్దెలు మెడలు వస్తాయనే విషయం ఒకటి. అదేవిధంగా ఈ తెడ్డు తగలని గింజలు వస్తాయంటే ఊళ్ళో వాళ్ళందరూ బాధపడడం, ఈ విషయాలన్నీ కూడా వీరి ద్వారా మనకు తెలిసేందుకు సంతోషంగా ఉంది. పైగా ఆయన చాలా లైవ్గా మాట్లాడుతున్నాడు. ఆ రోజుల్లో స్వామి పక్కన ఉన్న వాతావరణాన్ని మళ్ళొకసారి మన మనసులో ఆవిష్కరిస్తూ, ముఖ్యంగా వెంకట సుబ్బారెడ్డి గారి నాన్నగారు ఆ పొడుగు సుబ్బరామరెడ్డి గారని ఆయన చాలా ఆజానుబాహు, ఆయన బాగా ఇదిగా వచ్చేవారు, రాజసం దర్పం కలిగిన వారు. వెంకయ్య స్వామి దగ్గరకు వచ్చాక స్వామి ఏమన్నారంటే, నీకు సంబంధించినవన్నీ వదిలి కావాలంటే ఇక్కడికి రమ్మన్నారు. ఆయన ఎంతో విలాసంగా బతికినటువంటి ఆ సుబ్బరామరెడ్డి గారు స్వామిని చూసి ముగ్ధుడై ఆయన గొప్ప వైరాగ్య భావంతో ఆస్తిపాస్తులన్నీ వీళ్ళకి ఇచ్చేసప్పుడు ఈయనకు 10-14 ఏళ్ల వయసు 16 ఏళ్ల వయసేమో వదిలేసి వచ్చి స్వామి దగ్గరకు వచ్చి, అంతవరకు మహావిలాసంగా పడుకుని ఎప్పుడూ మాంసాహారం తింటూ విలాసంగా ఉన్న ఆయన స్వామిలాగే తాటాక మీద పడుకున్నాడు సుమారు 16 సంవత్సరాల పాటు. ఆ విధంగా స్వామి దగ్గరున్న భక్తులు ఎవరూ కూడా సుఖ విలాసాలేమీ కోరలేదు. ఆయన చెప్పినట్టు అమ్మ ఎంతో సంపన్నురాలు. మేము ఎప్పుడైనా ఇక్కడికి వెంకయ్య స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఒకసారి బస్సు వచ్చిందంటే మళ్ళీ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ రోజులు అవ్వ సమాధిలో ఉంది, ఆదినారాయణ రెడ్డికి అట్లాగే గతించారు. వాళ్ళిద్దరూ మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాళ్ళ కారు మాకు ఎన్నిసార్లు ఇచ్చారు, మమ్మల్ని నెల్లూరులోనూ లేకపోతే మా పల్లెల్లోనూ వదిలేవారు. అంటే వాళ్ళు ఎంతో వదాన్యులైనటువంటి మంచి వ్యక్తులు వాళ్ళు. అందుచేత సోదరులారా, మిత్రులారా, గురు బంధువులారా, పావనమైన తాటాక మీదే పడుకున్నారు. తలా ఒక తాటాక వేసుకుని కూర్చు పడుకునేవారు, కూర్చునేవారు అంతే. ఆ విధంగా అది అది ఆ రోజేమో వెంకయ్య స్వామి అతి తక్కువ అవసరాలతో జీవించి ఈరోజు మనందరికీ సుసంపన్నమైన జీవితాన్ని ఇస్తున్నారు. ఆయన అన్నాడు, ఒకనాడు గొలగమూడికి ఎవరన్నా వస్తే అతిథికి అన్నం పెట్టడం కష్టమయ్యేది, ఈనాడు ప్రపంచంలో ఉండే ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, వెంకయ్య స్వామి అన్నం పెడుతున్నాడు, ఆ ధన్యత 24 గంటలు మాది అని. అటువంటి విశిష్టమైనటువంటి తపోవరమైనటువంటి పావన స్థలంలో ఈ విధంగా జరిగిన సత్సంగానికి విచ్చేసిన వారికి కృతజ్ఞతాంజలి ఘటిస్తూ స్వామి దయ సంపూర్ణంగా ఉండాలని వెంకయ్య స్వామి పరిశోధనా సంస్థ, బాబు వెంకయ్య స్వామి పరిశోధనా సంస్థ వెంకయ్య స్వామి కరుణకు మాత్రమే చెందినది, ఇందులో నేను నిమిత్త మాత్రుణ్ణి, కేవలం ఒక స్వామి పాదాల మీద దుమ్ము లాంటివన్నీ. ఆ విధంగా ఈ పని చేస్తున్న వాళ్ళందరి సమిష్టి కృషియే లేకపోతే ఇది కొనసాగదు. అదేవిధంగా ఎవరికి వాళ్ళు మాకు ఇస్తున్న సహకారానికి మేము కృతజ్ఞతాంజలి ఘటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అనేక మందికి, ప్రత్యక్ష పరోక్షంగా ఉన్నవారికి, ముఖ్యంగా ఈవో బాలసుబ్రహ్మణ్యం గారికి, అక్కడ ఉండే కమిటీ సభ్యులకు, పూజారులకు, పనిచేసేవారికి, గ్రామస్తులకు, భక్తవరులకు, ప్రతి వారికి పేరు పేరున మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.